हेलो एव्रीवन अंदर की नमस्कार वेलकम टू अवर मिनी टीवी रेणुस किचन वीडियो लो केवल इंट्लो उंडे पदार्थाल तोटी चला चल्लगा मंची ड्रिंक एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु लेट चेयकुंडा चकाचका ई ड्रिंक प्रिपेर चेसेद्दामा फस्ट इला पंडिन अरटिपळ्ळु तीसुकोवाली नेनैते ओक 5 अरटिपळ्ळु तीसुकुन्नानु वीटिनि ई विधंगा तोक्कंता तीसेसुकोनि चिन्न मुक्कलुगा कट चेसुकोवाली इला कट चेसुकुन्न तर्वात పెద్ద మిక్సీ జార్లో కాని జ్యూసర్ జార్లో కాని షుగర్ వేసుకోవాలి. నేను తీసుకున్న 5 అరటిపండ్ల క్వాంటిటీకి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. అలాగే ఒక 15 వరకు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. 10 15 ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల డ్రింక్ మనకి ఇన్స్టెంట్ గా చల్లగా ఉంటుంది. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న బనానాను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 కప్పుల వరకు ఫ్రెష్ గా తీయగా ఉన్న పెరుగును తీసుకోవాలి. పెరుగు పుల్లగా ఉండే తీసుకుంటే డ్రింక్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. కాబట్టి ఫ్రెష్ పెరుగుని తీయగా ఉండే పెరుగుని మాత్రమే వాడాలి. ఇలా 2 కప్పుల పెరుగు కూడా వేసుకున్న తర్వాత వీటన్నింటిని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అరటిపండు ముక్కలు కనిపించకుండా వీలైనంత స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న డ్రింక్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి దీని ఫ్రిజ్ లో పెట్టాల్సిన పని లేదు. అంతే కాకుండా ఇందులోకి కొంచెం సబ్జా గింజలు తీసుకున్నారంటే ఈ డ్రింక్ ఇంకా హెల్తీగా టేస్టీగా మారిపోతుంది. మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందే ఒక స్పూన్ సబ్జా గింజల్ని కనుక నానబెట్టినట్లయితే మనం డ్రింక్ మిక్సీ పట్టే లోపు అవి ఈ విధంగా నానిపోతాయి. ఇలా ముందుగా గ్లాసుల్లోకి సబ్జా గింజలు వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న లస్సీని వేసుకోవాలి. సబ్జా గింజల ఫ్లేవర్ ప్రతి సిప్లో తెలియాలి అంటే ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత గార్నిష్ కోసం పైన కొంచెం సబ్జా గింజలు ఈ విధంగా పెట్టుకున్నారంటే చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే లస్సీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఐస్ క్యూబ్స్ తోటి ప్రిపేర్ చేసాం కాబట్టి ఇలా చక్కగా వెంటనే తాగేయచ్చు. అంతేకాకుండా సడన్గా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే వాళ్ళకి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయాలి అనుకున్నా కానీ ది బెస్ట్ ఆప్షన్ అండి ఈ బనానా లస్సీ అయితే. ఈ సింపుల్ అండ్ టేస్టీ సమ్మర్ డ్రింక్ మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.